అమెరికా యూరప్ దేశాలను ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఇవాళ కనుక వాళ్ళు లేకపోతే ఈ ఉగ్ర దేశాలని కలిపి ప్రపంచాన్ని ఏమేం చేస్తాయి? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఇజ్రాయెల్ మీద అంత ఘాతుకానికి పాల్పడి అక్కడ వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి ఇప్పటికీ ఆ కిడ్నాప్ అయిన వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ బ్రతుకుల్ని వాళ్ళని కూడా చంపేసి ఊరేగింపులు చేసినటువంటి దాని గురించి మాట్లాడరు. ఎంతసేపటికి పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి గురించినే మాట్లాడతారు. అట్లాంటి దరిద్రులు కనుక కంటిన్యూ అయ్యి ఇంకొక సమాజం లేకపోతే ఏమైపోయేవాళ్ళమో, ఆటవిక యుగంలోకి వెళ్ళిపోయేవాళ్ళమో. ఇప్పుడు మిత్రుడికి మిత్రుడు శత్రువు కాదు, శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతారు. కానీ ఇప్పుడు మిత్రుడికి మిత్రుడు శత్రువు అయ్యారు. ఎట్లాగా? ఇజ్రాయెల్ అమెరికాకి మిత్రులు కాబట్టి ఇప్పుడు అమెరికాని దెబ్బతీయడం కోసం అని చెప్పేసి అమెరికన్ దళాల మీద దాడులకి సిద్ధపడుతున్నారట. గత కొన్ని రోజుల్లో అమెరికాకి సంబంధించి వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాటి మీద జరిగినటువంటి దాడులు, అందులో కీలకమైనది 50 మంది సైనికులు గాయపడ్డారు, అట్లీస్ట్ 45 మంది అన్నటువంటి అంచనా ఇస్తున్నారు. ఇరాక్ సిరియాల్లో ఉంటున్నటువంటి అమెరికన్ స్థావరాల మీద జరిగినటువంటి దాడిలో 45 మంది వరకు గాయపడ్డారు. అల్ అసాద్ ఎయిర్ బేస్ ఇరాక్లో ఉంది, అక్కడ 20 మంది మీద దాడి జరిగింది. అట్లాగే అల్ తన్ఫ్ గారిసన్ సిరియాలో ఉంది. ఈ రెండు చోట్ల కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి. వాళ్ళ మీద ఈ హమాస్ తీవ్రవాద మద్దతుదారులైనటువంటి హౌతీలు కావచ్చు, యమెన్స్ కావచ్చు, ఇదే యమెన్కి సంబంధించినటువంటి హెజ్బుల్లా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి చేసిన దాడిలో అక్కడ ఒక 18 మంది గాయపడ్డారు. టోటల్గా అమెరికా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు.